सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई सचरित्र पदहारव अध्याय 217 पेजी। सत्पुरुषुलु एल्लप्पुडू ये कोरिकलु लेने वारु वारी कोरिकलन्नी पूर्तिगा तीरिपोयि उंटाई। कानी अत्याश गल भक्तुलु कोरिकलु तीरक एल्लप्पुडू असंतृप्तितो उंटारु। కొందరు పుత్ర సంతతి సంతతిని కోరితే, కొందరు అఖండ రాజ్య సంపత్తిని, మరికొందరు భక్తి విశ్వాసాలను కోరుకోగా ఒకరిద్దరు మాత్రమే ప్రపంచం నుండి ముక్తిని కోరుకుంటారు. ఇట్లే ధన సంపాదనలో నిమగ్నుడైన ఒక భక్తుడు బాబా యొక్క గొప్ప కీర్తిని విని వారిని దర్శించుకోవాలని తలచాడు. అతనికి ఇంట చాలా సంపద ఉంది, సంతానం ఉన్నారు, అపరిమితంగా దాసదాసీజనం ఉన్నారు. అతనికి ఉదారమూర్తి అయిన బాబాను దర్శించుకోవాలనని తోచింది. బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని, సాధు సత్పురుషుల మకుటమని అమోఘమైన లీలలను చేస్తారు. అట్టి వారి చరణాలపై మస్తకాన్ని ఉంచుతాను. నాకు ఇతర ఏ కొరత లేదు. నేను బ్రహ్మజ్ఞానాన్ని అడుగుతాను. అది కానీ అవలీలగా లభిస్తే నేను ధన్యునవుతానని తలచాడు. అప్పుడు అతని మిత్రులు, బ్రహ్మను తెలుసుకోవడం సులభం కాదు, నీ వంటి లోబికి బ్రహ్మ ప్రకటం అవ్వడం దుస్సాధ్యం, ధనం భార్య బిడ్డల కంటే వేరే ఆనందం తెలియని వానికి బ్రహ్మ కేవలం భ్రాంతి, అట్టి వారికి విశ్రాంతి ఎక్కడిది? ఇంద్రియశక్తి క్షీణించిన తరువాత ప్రపంచంలో ఎవరు గౌరవించరు. అప్పుడు ఖాళీగా ఊరికే కూర్చొని బ్రహ్మ గురించిన ఆలోచనలను అల్లుకుంటారు. నీ బ్రహ్మ జిజ్ఞాస కూడా అలాంటిది. లోబిలా చేతి నుంచి డబ్బు రాల్చకపోతే నీ కోరికను తీర్చేవారెవరు దొరకరు అని చెప్పారు. అయినా అతడు ఆ కోరికతో షిరిడికి బయలుదేరాడు. తిరుగు ప్రయాణానికి కూడా టంగా బండి మాట్లాడుకొని సాయి చరణాల వద్దకు చేరాడు. వారి దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాడు. అప్పుడు సాయిబాబా పలికిన మధుర వచనాలను శ్రోతల శ్రవణం చేయండి. ఈ సాయి కథా కల్పతరువును